हेलो नमस्ते। ఈరోజు చిన్న చిన్న కుండీల్లో చిన్న చిన్న పాట్స్లో టెర్రస్ గార్డెన్ పైన కానీ ఇంటి ముందైనా సరే మనం మిరప మొక్కల్ని ఎలా పెంచుకోవాలి అని తెలుసుకుందాం. నమస్తే, నేను సౌజన్య, వెల్కమ్ టు ఓపెన్ ఏరియా గార్డెన్. చిన్న చిన్న పాట్లో కూడా మనము మిరప మొక్కలని పెంచుకోవచ్చు అండి. రెండు మొక్కలు పెట్టుకుంటే చాలు, ఇంటికి సరిపడ కొన్ని కొన్ని వస్తాయి మిరపకాయలు అనేవి. పచ్చిమిర్చి మనం ఎలా మొక్కలు నారు పోసుకోవాలి, ఎలా పెట్టుకోవాలో ఈరోజు తెలుసుకుందాము. చాలా చిన్న సైజు గ్రో బ్యాగ్ అండి, చూసారు కదా, చాలా చిన్న సైజు. ఇందులో ఒకటైతే సరిపోతుంది, ఒక మొక్క అయితే. ఇవి చూసారు కదండి, ఎండుమిరపకాయలు. ఇవి మన ఇంట్లోనే ఉంటాయి కదా, సీడ్స్ కలెక్ట్ చేసుకోవాలి. ఈ సీడ్స్ని మనం ఇలాగ వేసుకోవాలండి. ఇలా వేసి దీనిపైన కొంచెం మట్టి వేయాలి. ఇత్తనం ఎంత ఉంటుందో దాని మీద రెండు టూ టైమ్స్ ఎక్కువ మనం సీడ్స్ మట్టి అనేది వేసుకోవాలన్నమాట. ఇది కూడా మట్టి కొంచెం ఇలాగ మనం వేసుకుంటే సరిపోతుంది. మట్టిలో వేసుకున్నాక కొంచెం షేడీలో ఉంచుకోవాలి కొన్ని రోజులు. తీసి తర్వాత 1 వీక్ తర్వాత మనము ఎండలో సన్లైట్లో ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, సీడ్ అనేది జర్మినేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇలా అయిన తర్వాత మనం ఇట్లాగే ఉంచేసుకోకూడదు, ఇందులోనే మొక్క అయితే పెరగదన్నమాట. పెరిగినా కానీ అది వేస్ట్ అవుతుంది, దాన్ని మళ్ళీ మనం తీసి ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఇలాగ మనము ఇంకొంచెం ఇంత సైజ్ వచ్చినాక మనం తీసి ఇట్లా ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నమాట. ఇట్లా తీసి వేరే దగ్గర పెట్టుకోవాలి. ఇంత బాస్కెట్లో అనుకోండి, మిరపకాయ మొక్కలు ఇంత బాస్కెట్లో అయితే, టబ్బులో అయితే ఒక 4 పెట్టుకోవచ్చు. అయితే ఈ మిరప మొక్కని ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి వచ్చి ఇట్లా మనము హెడ్ చేయాలండి. హెడ్ చేయడం అంటే ఈ టిప్స్ ఉంటాయి కదా, ఈ టిప్స్ని మనం ఇలాగ పిన్ చేయాలి. ఇది చూసారా, నేను ఇక్కడ ఆల్రెడీ చేశాను. ఇక్కడ టిప్ కట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ నుంచి కొత్తగా న్యూ బ్రాంచెస్ వచ్చినాయి, కొత్తగా సైడ్ నుంచి కొమ్మలు వచ్చినాయి. ఇదిగో చూసారా, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది. ఇలాగ కట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇది బుషీగా వస్తుంది. మనం కట్ చేసుకోలేదు అనుకోండి, ఒకటే ఇట్లా ఏపుగా తయారవుతుంది. ఏపుగా వచ్చింది అనుకోండి మనకి అంటే రాబడి తక్కువగా ఉంటుందన్నమాట, అంటే ఎక్కువ మనం ఈల్డింగ్ అనేది మనం తీసుకోలేము. అప్పుడు ఏం చేయాలంటే, ఇది పెరిగిన తర్వాత ఈ పైన ఉన్నటువంటి టిప్స్ని ఇలాగ మనం పింగ్ చేసుకోవాలి. ఇలా పింగ్ చేసుకుంటే మనకి ఇంకా వస్తాయి అన్నమాట. దీన్నే 3G కటింగ్ అని కూడా అంటారు. అయితే ఇలా చేసుకుంటే మనకి ఎక్కువ ఈల్డింగ్ అనేది మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇలా పెట్టుకోవాలి. ఇది చూసారు కదండి, నేను అలాగే డెడ్ హెడ్ ఏం చేశాను అనమాట, టిప్స్ కట్ చేశాను. పైన వచ్చినటువంటి టిప్స్ కట్ చేశాను కాబట్టి నాకు ఇంత చిన్న మా గ్రో బ్యాగ్లో ఒకటే ఒక మొక్కకి నాకు చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో. ఇవి చాలా కారంగా ఉంటాయి అన్నమాట. ఈ మిర్చి చాలా స్పైసీ అన్నమాట. మనం కొన్ని మిర్చీలు వేసుకుంటే సరిపోతుంది. అన్నీ మనకు వచ్చినాయి అంటే ఎందువల్ల, రీజన్ ఏంటి అంటే మనము ఇంత బుషీగా రావడానికి కారణం ఏంటంటే మొక్క ఈ ప్రతి టిప్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమన్నా ఉన్నా కానీ అంటే పూత పింద ఉన్నా కానీ నో ఇష్యూస్ అనమాట, ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఇట్లా కట్ చేసేసుకోండి. కట్ చేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ చెట్టు అనేది గ్రో అవుతుంది. చెట్టు పెరిగిందనుకోండి ఎక్కువ పూత వస్తుంది, ఎక్కువ కాప్ అనేది మనం ఈల్డింగ్ అనేది మనం తీసుకోగలుగుతాం అన్నమాట. అయితే ఇంకొకటి, ఈ మొక్కకి మట్టి ఎలా తీసుకోవాలి. మట్టి యూనివర్సల్ సాయిల్ అండి. టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసేవాళ్ళు కోకోపిట్ కొంచెం మంచి కలుపుకోండి, కింద మట్టిలో పెట్టే వాళ్ళకి అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. అయితే ఈ బ్యాగ్లో వచ్చి నేను యూనివర్సల్ సాయిల్ తీసుకున్నాను. 1% కోకోపిట్, 1% వర్మీ కంపోస్ట్, ఇంకొకటి గార్డెన్ సాయిల్ అన్నమాట. ఈ మూడు కలిపి బాగా మిక్స్ చేసుకోండి. అందులో మీ దగ్గర ఉంటే కొంచెం నీమ్ కేక్ అయితే పక్కా వేయండి. వేసి అంటే నాది లాస్ట్ వీడియో ఒకటి ఉంది, నేను అప్లోడ్ చేశాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి యూనివర్సల్ సాయిల్ అంటే ఏంటో అందులో ఉందన్నమాట. అటువంటి సాయిల్ అయితే మొక్కలు బాగా పెరుగుతాయి. చూసారు కదా, ఇంత చిన్న మొక్కకి ఇంత కాయ అయితే మనకి మనం తీసుకోగలుగుతాము. ఇదిగో చూడండి, ఈ మొక్క కూడా చూడండి, దీనికి కూడా ఎంత మనం పూతని కానీ పిందెని కానీ ఎంత మీకు కనిపిస్తుందో ఎంత అయితే మనం చూడగలుగుతున్నాము. చిన్న చిన్న కొమ్మలు వీటికి ఎంత వచ్చింది, ఇది ఒకటే మొక్క. ఇదిగోండి చూడండి, ఒకటే కొమ్మ,
ఒకటే ముక్క. ఇదైతే ఇంకా ఎక్కువ వస్తుందన్నమాట. ఇట్లా వచ్చినప్పుడు మనం ఇట్లా పింగ్ చేసుకుంటూ ఉంటే ఇది ఇంకా ఎక్కువ బుషీగా వస్తుంది, బాగా వస్తుంది. ఇది ఒకటి పాయింట్. మిల్లీ బగ్స్ ఎక్కువ చూస్తాము. ఇంకొకటి పేను బంక ఎక్కువ చూస్తాం అన్నమాట మిరపలో. ఇవే వస్తాయి మెయిన్. ఇవి రాకుండా ఉండడానికి వీటిని మనం ఎలా నిర్మూలించాలంటే, వీటిని ఎలా ఎదుర్కోవాలి అంటే, కుంకుడుకాయని బాగా నానబెట్టి అందులో కొంచెం గార్లిక్ పేస్ట్ కలిపి, ఉట్టి గార్లిక్ దంచింది కుంకుడుకాయ రెండు కలిపి కొంచెం ఏమంటారు షాంపూ కానీ కొంచెం లైట్గా షాంపూ కానీ వేసి మనం స్ప్రే చేసుకున్నాం అనుకోండి, పెస్ట్ కంట్రోలర్గా బాగా పనిచేస్తుంది. దీనికి వచ్చి సాయిల్ అండి. సాయిల్ ఇలా ఉండాలి అంటే మరీ గట్టిగా ఉండకూడదు, వేరు వెళ్ళడానికి చాలా మట్టి అనేది మంచిగా మెత్తగా ఉండాలి. గట్టిగా ఉందనుకోండి వేరు వెళ్ళలేదన్నమాట. అందుకని మనం ఇందులో కోకోపీట్ ఇంకా వర్మి కంపోస్ట్ కలుపుతాం. ఎందుకంటే మట్టి అనేది చాలా ఇలాగ లూజ్గా ఉంటుంది, ఇలా బోరస్గా ఉంటుంది. ఇలా బోరస్గా ఉంటే ఏంటి, వేరు వ్యవస్థ అనేది మంచిగా ఉంటుంది. కింద వేరు వ్యవస్థ ఎంత బలంగా ఎంత ఉంటే ఎయిర్ బాగుంటుందన్నమాట. అలా ఉంటే పైన మొక్క అంత హెల్దీగా ఉంటుంది. కింద వేరు బాగాలేదనుకోండి మొక్క ఎదుగుదల అనేది ఉండదన్నమాట. అందువల్ల సాయిల్ అనేది ఎప్పుడు కూడా కొంచెం తడిగా ఉండాలి. వాటరింగ్ కూడా మనము ఒకరోజు ఇచ్చి ఒకరోజు ఇవ్వకుండా అలా అయితే ఉండకూడదండి. డైలీ వాటరింగ్ ఇచ్చుకోవాలి. మట్టి ఎప్పుడు కూడా మట్టిలో చెమ్మ అనేది ఉండాలి. మట్టిలో చెమ్మ అనేది లేకుండా ఉందనుకోండి అప్పుడు ఏమవుతుంది, ఈరోజు వాటరింగ్ ఇచ్చి రేపు ఇవ్వలేదనుకోండి, ఆ రేపు ఎల్లుండి వాటరింగ్ మనం చేసినప్పుడు ఒకరోజు గ్యాప్ వస్తుంది కదా, మొక్క అనేది డల్ అయిపోతుంది. మళ్ళీ మనం వాటరింగ్ ఇచ్చినప్పుడు ఆ డల్నెస్ కవర్ అవ్వడానికి మొక్క వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది, కానీ మొక్క ఎదుగుదలకు అబ్జర్వ్ చేసుకోలేదన్నమాట. అప్పుడు పూతకు కానీ కాయకు కానీ దానికి ఎనర్జీ సరిపోదు. అందుకని మనం డైలీ వాటరింగ్ ఇచ్చుకున్నాం అనుకోండి అది ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటుంది. పూత మీద ఉన్నప్పుడు కానీ కాపు మీద ఉన్నప్పుడు కానీ మంచిగా బలంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మనం అందుకని డైలీ కంపల్సరీ వాటరింగ్ అనేది ఇవ్వాలి. ఇంకా దీనికి డ్రైనేజ్ సిస్టమ్, డ్రైనేజ్ చాలా చక్కగా ఉండాలి. డ్రైనేజ్ వచ్చి కింద మనము హోల్స్ పెట్టుకోవాలి. గ్రో బ్యాగ్స్కి అయితే ఆల్రెడీ వాళ్ళు ఇస్తారు, హోల్స్కి ఏమైనా అడ్డం పెట్టుకోవాలి. కుండీలు అనుకోండి, హోల్స్ పెట్టుకొని దానికి డ్రైనేజ్ సిస్టమ్కి ఏదైనా కుండ పెంకులు కానీ ఏదైనా మెష్ కానీ అడ్డం పెట్టుకొని దానిపైన మనం సాయిల్ అనేది వేసుకోవాలన్నమాట. అయితే అలా వేసుకుంటే ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ బాగుంటుంది, మనం వేసిన వాటర్ ఎక్కువ ఆ కుండీలు అనేది ఉండకుండా బయటకు వెళ్ళిపోతుంది, మొక్కకు కావాల్సినంత వాటర్ అందులో ఉంటుందన్నమాట. అలా ఉంటే మొక్క ఎదగడానికి మంచిగా ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారు ఏమని, పూత వస్తుంది కానీ పూత రాలిపోతుంది పిందగా మారడం లేదు అని. దానికి కారణం ఏంటంటే వాతావరణంలో మార్పులు. మరీ హీట్ ఎక్కువైపోయింది అనుకోండి పూత రాలిపోతుంది, దానికి మనం ఏం చేయలేము. వాతావరణంలో వచ్చే మార్పులు మనం ఏం చేయలేము అంటే పురుగులు వాటి వీటికైతే మనం ఏమైనా కంట్రోల్ చేయొచ్చు, కానీ వాతావరణంలో వచ్చే మనం ఏం చేయలేము కదండి. అందువల్ల ఏం చేయాలంటే మనం వాటరింగ్ మనం వాటరింగ్ అనేది మంచిగా ఇచ్చుకోవాలి. మొక్కలకి చిన్న చిన్న మిల్లీ బగ్స్ అలాంటివి పేను బంక అలాంటివి వచ్చినప్పుడు ఫస్ట్ టైమే మనం చూసినప్పుడు వాటిని మన చేతులతో వాటిని మనం తీసేసేయాలన్నమాట. ఒకటే కదా వచ్చింది, రెండే కదా వచ్చింది, తర్వాత ఇద్దాం అనుకుని మనం కొంచెం నెగ్లెక్ట్ చేసినా కానీ మొక్క అనేది ఆగిపోతుంది. వీటికి మనం మంచి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. ఏం ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, ఇంకా ఎగ్ ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు. ఇంకా పూత దశలో కాపు దశలో మనం ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ స్ప్రే చేసినా కానీ పూత అనేది రాలకుండా ఉంటుంది. ఇవి సెల్ఫ్ పాలినేటర్స్ అండి, అంటే తనంతట తానేగా ప్రతి ఒక్క పువ్వు కూడా కాయగా మారుతుంది. అలా మారట్లేదు రాలిపోతున్నాయి అనుకున్నప్పుడు మనము హ్యాండ్ పాలినేట్ చేయాలి. అది ఎలా చేయాలి అనుకుంటే, ఇది ఉంది కదండి చెట్టు, ఇక్కడ ఇక్కడ పువ్వులు ఉన్నాయి, ఇది చూపించు, ఇక్కడ పువ్వులు ఉన్నాయి. ఈ పువ్వుల్ని మనం ఏం చేయాలి, ఇది చూడండి, ఈ పువ్వులో స్టిగ్మా పాలిన్ ఈ రెండు కలిపి ఒక ఫ్లవర్లోనే ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే పాలినేట్ అవ్వాలంటే ఈ కొమ్మను పట్టుకుని జస్ట్ ఇలా మనం కొంచెం ఇలా ఊపితే అది అనేది పుష్పం మీద పడి ఫీమేల్ ఫ్లవర్ మీద మేల్ ఫ్లవర్కి సంబంధించినటువంటి రేణువులు పడి ఇది పువ్వు కాయగా మారుతుంది అనమాట. ఇలా చేసుకోవచ్చు. సెల్ అదంటే హ్యాండ్ పాలినేట్ అంటే జస్ట్ కొమ్మను పట్టుకొని మనం ఇలా అంటే సరిపోతుంది. ఇలా అంటే అప్పుడు కాయలుగా మారుతాయి అనమాట. ఇంకా మొక్కల కింద ఎయిర్ ఫ్లో అనేది ఉండాలి. ఎయిర్ అనేది మంచిగా వెళ్తూ ఉంటే మొక్కలకి కింద నుంచి భూమి మీద నుంచి వచ్చేటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేవి మొక్కలకి అటాక్ చేయవు అన్నమాట. ఇదొకటి. ఇంకోటి అండి, ఇప్పుడు మొక్కలకి ఇట్లాగా కాయలు వస్తాయి కదండి, కాయలు వచ్చిన వెంటనే ఏం చేయాలంటే ఈ తయారైపోయినాయి అని అనిపించినప్పుడు మనం ఇట్లా వీటిని కట్ చేసుకోవాలి.
ఇట్లా కట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు నెక్స్ట్ వచ్చే ఈ పిందెకి కానీ చిన్న 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 పిందెలు ఉంటాయి కదండి, అవి రెడీ అవ్వడానికి ఆ మొక్క నుంచి వచ్చేటువంటి బలం అనేది అటు ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. మనం అలా కట్ చేయకుండా ఇలాగే వదిలేసేసాం అనుకోండి, రెడీ అవ్వలేదు కదా అని చెప్పేసి, రెడీ అయిపోయినా కానీ పండిందాక ఉంచుకుందామని వదిలేసాం అనుకోండి, అప్పుడు దాని ఎనర్జీ అంతా వీటికే ఇస్తుంది అనమాట. వీటికే ఇస్తే వెనకాల వచ్చేవి చిన్నగాను కొంచెం దానికి బలం సరిపోదు, ఎందుకంటే మనం పాట్స్లో పెంచుకుంటున్నాం కదా. అందువల్ల ఏం చేయాలంటే మనం ఎంత ఎక్కువగా కట్ చేసుకుంటే, ఎంత ఎక్కువగా కట్ చేసుకుంటే మనకు అంత ఎక్కువగా దిగుబడి మనం తీసుకోగలుగుతాం. ఇదొకటి. ఇలాగ మనం చేసేసుకున్నాం అనుకోండి, పచ్చిమిర్చి నుంచి మిర్చి చెట్టు నుంచి మనం మిర్చిలు ఎక్కువ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఎక్కువగా మనం ఈల్డింగ్ అనేది మనం పొందగలుగుతాం. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే ఒక మొక్క వచ్చి, ఒక మొక్క కాదు మిర్చి మొక్క, మనం మిర్చి నారు ఒకసారి మనం వేసుకొని ఇలా పెంచుకుంటున్నాం అనుకోండి, అది మినిమం ఒక 1 ఇయర్ వరకు మొక్కలు అయితే ఉంటాయండి. ఒకసారి అయిపోయిన వెంటనే కాపు అయిపోయింది కదా అని చెప్పేసి మనం వాటిని పీకేయకుండా తీసేసేయకుండా వాటిని మెయింటైన్ చేస్తూ ఉండాలి, వాటరింగ్ ఇస్తూ ఉండాలి. అన్ని మొక్కలతో పాటు పూత లేదు కదా పిందె లేదు కదని మనము ఏంటి వాటరింగ్ ఇవ్వకుండా ఇంకా ఫెర్టిలైజర్ చేయకుండా ఉన్నామనుకోండి మొక్కలు చనిపోతాయి అన్నమాట. అలా కాకుండా మనం వీటికి కూడా మనం ఫెర్టిలైజర్ చేస్తూ మంచిగా వాటరింగ్ ఇచ్చుకుంటూ ఉన్నామనుకోండి 1 ఇయర్ వరకు ఉంటాయి మొక్కలు, 1 ఇయర్ వరకు ఉంటాయి. దీని నుంచి ఇంకా మనం మళ్ళీ మళ్ళీ ఈల్డింగ్ అనేది మనం తీసుకోగలుగుతాం అన్నమాట. ఇది ఒక విషయం అండి. ఈ మొక్క ఉంది, ఈ మొక్కకి జస్ట్ ఇలాంటివి ఉన్నప్పుడు మనం పింగ్ చేసి పడేయాలన్నమాట. ఏమి ఏమంటారు దాన్ని, ఆలోచించక్కర్లేదు. ఇది చూసారా, ఇలాగా ఇది పేను బంక జస్ట్ ఇప్పుడే వచ్చినాయి. ఇలాంటివి మనం తీసేసేయాలి, వెంటనే కట్ చేసి పడేయాలి. ఇక్కడ ఇలా కట్ చేసేసామనుకోండి దీని నుంచి ఇంకొక మొక్కకి అటాక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలాంటివి మనం కట్ చేసి పడేయాలి. వీటికి పేను బంక పట్టింది కదా, ఇదిగోండి పేను బంక అంటే ఇది ఇలా ఉంటుంది. వీటికి ఇంకో ఇదిగోండి పిండి నల్లి అంటారు వీటిని. ఇట్లాంటి వాటిని మనం ఎలాగ నిర్మూలించాలి అంటే కుంకుడు వాటర్ నేను స్ప్రే చేస్తాను. ఇది ఇంకా నీమ్ ఆయిల్ కూడా మనం స్ప్రే చేసుకున్నా కానీ మంచి ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. మిరప మొక్క గురించి కొన్ని విషయాల్లో చూసాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.